ఇప్పుడు మనము పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటో చూద్దాం. సో దీని యొక్క యూసేజ్ వచ్చేసి ఇట్ డినోట్స్ అన్ యాక్షన్ దట్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ అండ్ కంటిన్యూడ్ అప్ టు అనదర్ పాయింట్ ఇన్ ద పాస్ట్. అంటే ఒక యాక్షన్ అనేది పాస్ట్లో స్టార్ట్ అయింది, పాస్ట్లోనే కంటిన్యూ అయింది అండ్ పాస్ట్లోనే ఎండ్ అయింది. అంటే గతంలో స్టార్ట్ అయ్యి గతంలోనే కొనసాగి గతంలోనే ఎండ్ అయిపోయింది. సో అలాంటి యాక్షన్స్ని మనము పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని అంటాము. అండ్ ఇక్కడ స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ బీన్ ప్లస్ వి ఫర్ ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, సో హ్యాడ్ బీన్, సో హ్యాడ్ ఎప్పుడు యూజ్ చేసినా కూడా మనము సబ్జెక్ట్ ఏదైనా యూజ్ చేయొచ్చు. ఓకే, వీ కెన్ యూజ్ విత్ ఆల్ సబ్జెక్ట్స్. అండ్ వి ఫర్ అంటే ఐఎన్జీ వర్డ్స్. ఓకే, సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఐ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఎట్ ద కంపెనీ ఫర్ 5 years వెన్ ఐ గాట్ ద ప్రమోషన్. ఓకే, అంటే నాకు ప్రమోషన్ వచ్చేసరికి నేను ఆ కంపెనీలో 5 సంవత్సరాల నుండి పని చేస్తూ ఉన్నాను. సో నాకు ప్రమోషన్ అనేది ఎప్పుడు వచ్చింది అంటే గతంలో వచ్చింది. అండ్ అప్పటికే నేను 5 సంవత్సరాల నుండి నేను ఆ కంపెనీలో పని చేస్తూ ఉన్నాను. ఓకే, సో ఇక్కడ ఏంటి అంటే యాక్షన్ అనేది గతంలోనే స్టార్ట్ అయింది, గతంలోనే కంటిన్యూ అయింది. ఓకే, అండ్ గతంలోనే ఎండ్ అయింది. అంటే ఎండ్ అయింది అంటే మనం ఈ పాయింట్ వరకు చెప్తున్నాం. ఏ పాయింట్ వరకు చెప్తున్నామంటే ప్రమోషన్ వచ్చేసరికి 5 సంవత్సరాలు అయిందని చెప్తున్నాం. దే హ్యాడ్ బీన్ టాకింగ్ ఫర్ అన్ అవర్ బిఫోర్ కుమార్ అరైవ్డ్. సో కుమార్ వచ్చేసరికి వాళ్ళు గంట నుండి మాట్లాడుతూ ఉన్నారు. ఓకే, అంటే వాళ్ళు గంట నుండి మాట్లాడుతూ ఉన్నారు. ఎప్పటి వరకు అంటే ఏ పాయింట్ వరకు అంటే కుమార్ వచ్చేసరికి అప్పటి వరకు వాళ్ళు గంట నుండి మాట్లాడుతూ ఉన్నారు. సో గతంలో స్టార్ట్ అయింది, గతంలో కంటిన్యూ అయింది. అండ్ ఏ పాయింట్ వరకు మనం డిస్కస్ చేస్తున్నాం, కుమార్ వచ్చేసరికి వాళ్ళు గంట నుండి మాట్లాడుతూ ఉన్నారు. షీ హ్యాడ్ బీన్ స్టడింగ్ ఇన్ ఢిల్లీ బిట్వీన్ 2016 అండ్ 2018. ఓకే, సో బిట్వీన్ అనేది యూజ్ చేసినప్పుడు మనం అండ్ అనేది యూజ్ చేయాలి, ఫ్రమ్ అని యూజ్ చేస్తే టు అని యూజ్ చేయాలి. ఓకే, కానీ బిట్వీన్ టు అంటే అది గ్రామటికలీ రాంగ్. ఓకే, సో అప్పుడప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్స్లో కూడా అడుగుతూ ఉంటారు. ఓకే, బిట్వీన్ ఇచ్చి ఇక్కడ డాష్ అని ఇస్తారు. సో అక్కడ మనం ఏం యూజ్ చేయాలంటే అండ్ యూజ్ చేయాలి. ఓకే, సో 2016 అనేది పాస్టే, 2018 అనేది కూడా పాస్టే. అండ్ ఈ మధ్య కాలంలో ఓకే ఆమె ఎక్కడ చదువుతూ ఉంది అంటే ఢిల్లీలో చదువుతూ ఉంది. అంటే గతంలోనే స్టార్ట్ అయింది, గతంలో కంటిన్యూ అయ్యి గతంలోనే ఎండ్ అయింది. ఓకే, సో 2016 నుండి 2018 వరకు ఆమె ఢిల్లీలో చదువుతూ ఉంది. సో ఇలా అంటే యాక్షన్ అనేది గతంలో స్టార్ట్ అయ్యి గతంలోనే కంటిన్యూ అయ్యి గతంలోనే ఒక పాయింట్ వరకు మనం డిస్కస్ చేసినా లేదా గతంలోనే ఎండ్ అయినా, సో అలాంటి యాక్షన్స్ని మనము పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని అంటాం.